विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। శ్రీరామచంద్ర ప్రభు అవతరించిన పరమార్థం నెరవేర్చడానిక అన్నట్టుగా శూర్పణఖ కరదూషణాదులు మరణించగానే మహావేగంగా రావణాసురుడి సభలోకి వచ్చింది। మంచి సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి రావణుణ్ణి చూచింది। పోయే కాలం వచ్చినప్పుడు ఇటువంటి ప్రలోభాలకి మానవులు రాక్షసులు దేవతలు కూడా గురవుతారట। మానవులు అంటే ఎలాగో గురవుతారు అనుకోండి, వీడు కూడా దానవరాజు, పైగా ఇంద్రియ లోలుడు, అంతకు పూర్వమే మారీచుడి దగ్గరికి వెళ్ళి అకంపనుడి ద్వారా వార్త తెలుసుకున్న తర్వాత అతడు వద్దంటే వెనక్కి తిరిగి వచ్చాడు। వాడు బతికేదో వాడు బతికేలోపు ఈ స్వర్పణక మళ్ళీ వచ్చి వాడిని ఎత్తిమీద పడింది। ఆమె చూస్తున్నటువంటి ఈ దానవుడు ఎలా ఉన్నాడో నిన్న మీకు చెప్పాను, వాడి శరీరమంతా గాయాలమయం, ఎప్పుడో యుద్ధాలు చేశాడు వాడు, విష్ణువుతో యుద్ధం చేశాడు, విష్ణువు యొక్క చక్రం దెబ్బలు తగిలాయి, ఇంద్రుడితో యుద్ధం చేశాడు, వజ్రాయుధం దెబ్బలు తగిలాయి, వరుణుడితో యుద్ధం చేశాడు, వరుణుడి చేతిలో ఉన్న పాశముల దెబ్బలు తగిలాయి, కుబేరుడితో యుద్ధం చేశాడు, కుబేరుడి యొక్క ఆయుధం దెబ్బలు తగిలాయి, ఇలా ఎన్నో ఆయుధముల దెబ్బలు ఒళ్ళంతా తగిలి తగిలి అవన్నీ మానిపోయి ఇప్పుడు మచ్చలు మిగిలిపోయాయి। ఆపాదమస్తకం మచ్చలు ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడే, అటువంటి వీరుడు వాడు। పైగా వాడి పరిపాలనా కాలంలో సూర్యుడు ఎక్కువగా ఎండ కాయడానికి వెరచేవాట। సూర్యుడా, నా లంకానగరంలో లేక నేను ఎక్కడైనా ఉన్నప్పుడు ఎక్కువగా వేడిని ప్రసరించకూడదు, అలాగని అసలు వేడి లేకుండానూ ఉండకూడదు, ముచ్చటగా నీ కిరణాలు ప్రసారం చెయ్యి అనేవాడు। వాయువు నదుపులో పెట్టాడు, వాడి ఎయిర్ కండిషన్ వాడనమాట। మనం నానాయాత్ర పడి కరెంటు బిల్లులు కట్టుకున్నా అయితే చల్లగా తప్ప వెచ్చదనం కావాలంటే రావు ఇంట్లో పక్కన, కానీ వాడు అలా కాదు, వేసవి కాలంలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం అన్నీ తెప్పించుకునేవాడు। వాయువుని శాసించి అగ్నిని శాసించాడు, దిక్పాలకుల్ని శాసించాడు వీడు। ఒకప్పుడు దశవర్ష సహస్రాణి తపస్తత్వ మహావని ఒక భయంకరమైన అడవిలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, ఒకరోజు రెండు రోజులు కాదు 10,000 సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేశాడు। అసలు రాక్షసుల దగ్గర ఉన్న గొప్పతనం అదేనండి, వాళ్ళు తపస్సు చేసే రోజుల్లోనేమో వాళ్ళంత మొండి పీనుగులు ఉండరు, వాళ్ళంత బాగా జపం చేసేవాళ్ళు ఉండరు, వాళ్ళు చేసినట్టుగా జపం మనం ఎక్కడ చేస్తాం, మనం పక్కన చేతిలో జపమాలు తిరుగుతూ ఉంటే కాసేపట్లో జపం అయిపోతుంది, ఇడ్లీలోకి చట్నీ చేసావా, మళ్ళీ కొబ్బరి వేసావా, లేక వేరుశనగ గుళ్ళు వేసావా అని చూసుకుంటూ
వాడు ఒకవేళ పోపు పెడితే ఆ పోపు తాలింపు వాసన ముక్కులో కడితే హచ్చి హచ్చి అని తుమ్ముకుంటూ జపం చేస్తాం. వాడు అలా కాదే, మొండిపీలుగా ప్రాణం పోయినా సరే తపస్సే చేసేవారు వాళ్ళు. ఒక్కసారి తపస్సు ఫలించి బ్రహ్మవరాలు పొందాక ఇంక వాళ్ళంతటి పాపాత్మలు ఉండరు. వాళ్ళు అన్ని విషయాల్లో అంటే ఇంద్రియ నిగ్రహంలో ప్రారంభంలో గట్టివాళ్ళు, ఆ తర్వాత వరములు వచ్చాక అంత భ్రష్టులు మరొకరు ఉండరు. మీరు చూడండి కొంతమంది ఉంటారు, వాళ్ళు అయ్యప్ప దీక్ష తీసుకునే రోజుల్లో అసలు పొరపాటు ఒక్క చుక్క ముట్టుకోరు, ఒక్క సిగరెట్ పట్టుకోరు, ఒక్కసారి అక్కడ మాల తీశాడా ఇవి గోలయ్. ఇన్నాళ్ళు వీడు 40 రోజులు మండలం దీక్షలో వదిలిపెట్టిన వాటికి 4 రెట్లు ఎక్కువగా, రోజుకు 4 సీసాలు చొప్పున 400 సీసాలు లాగేయగలుగుతారు. 100 రోజులు దీక్ష అనుకోండి, 400 సీసాలు లాగేయవలసిందే, 40 రోజులు అనుకోండి 160 లాగేయవలసిందే. ఇక ఏమిటో మరి ఆ పిచ్చి, ఇన్నాళ్ళు ఉన్నాం కదా మరి మిగతా కాలం కూడా ఇలా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అనిపించదట, అలా అనిపిస్తే ఎప్పుడో బాగుపడతారు. అలాంటి వాడు ఈ రావణుడు 10,000 సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తే వాడి శరీరం చిక్కిపోయింది, ఎండిపోయింది, ఎముకల పోగ్గా మిగిలిపోయాడు వాడు. అప్పుడు ఆ తపస్సునకు మెచ్చుకున్నాడు బ్రహ్మదేవుడు. పైగా బ్రహ్మ కోసం తన తలలు 10 సార్లు నరుక్కుని యజ్ఞగుండంలో వేశాడు. ఒకసారి కాదు 2 సార్లు బ్రహ్మగారు తొందరగా తన ప్రత్యక్షం అవ్వాలని తనకి ఈ తల నరికి యజ్ఞగుండంలో వేశాడట. అప్పుడు బ్రహ్మ వీడు అప్పుడే చావకూడదు కనుక, వీడి తపస్సు గొప్పది కనుక మళ్ళీ ఇంకో తల మొలిపించాడు. వీడు మళ్ళీ నరుక్కున్నాడు తల, ఈ తలను కూడా యజ్ఞగుండంలో వేశాడు. అలా 10 సార్లు వాడు తల నరుక్కుంటే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, ఒరే నువ్వు ఎంత గట్టాడివిరా, నీ తపస్సు వల్ల నేను మెచ్చుకున్నాను, అందుకే నీ తల నరుక్కున్నా మళ్ళీ తల ఇచ్చాను, ఇంకెంతకు మించి నరుక్కోకు, ఈరోజు నుంచి నువ్వు నరుకుకున్న పాత 9 తలలు ఇప్పుడున్న తల కలిపి 10 కంఠములతో ఉంటావు, నీకు 10 తలలు ఉంటాయి, నీవు తలుచుకుంటే 10 తలలు వస్తాయి, లేదా వద్దనుకున్నప్పుడు 1 తలతో ఉంటావు, దాంతోపాటు 20 చేతులు ఇస్తున్నాను, తలచినప్పుడు చేతులు వస్తాయి, వత్తప్పుడు 2 చేతులు ఉంటాయి. ఎప్పుడు 20 చేతులు ఉంటే ఇబ్బంది కదండి, ఇప్పుడు ఉపన్యాసానికి వచ్చినప్పుడు వాడిని ఇక్కడ కూర్చోబెడితే ఈ సీట్ సరిపోదు, 20 చేతులు ఇలా చాపుకుని చెయ్యాలంటే కష్టం, రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు 20 చేతులతో పడుకోవాలంటే కష్టం. అందుకని ఆయన గారికి నిద్రా సమయంలోనూ లేకపోతే ఇంకేదన్నా పనులు ఉన్నప్పుడు 2 చేతులే ఉంటాయి, యుద్ధం చేసేటప్పుడు మాత్రం 20 చేతులు కావాలంటే తెచ్చుకుంటాడనమాట. ఇది చాలా సుఖం, కావాలంటే చేతులు వచ్చి ఒత్తప్పుడు పొమ్మంటే దానంత సుఖం మరొకట్లేదు పొమ్మన్నారు. డాక్టర్లు కూడా అసలే ఉండదు. అందులో ప్రాణం ఇంట్లో పోతే పర్వాలేదు కానండి, కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళకండి జీవితంలో. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి చావడం అంత దరిద్రం మరొకట్లేదు. వీడిని బిల్లు లాగేసి చివరికి డెడ్ బాడీ ఇంటికి పంపడానికి 40-50 రోజులు అందులో పెడతారు. వీడు చచ్చిపోయినది తెలియదు నిజానికి, ఆసుపత్రికి వెళ్ళి చచ్చిపోయినటువంటి వాడికి తద్దినం పెట్టాలంటే వాడి ఒరిజినల్ డేట్ ఎవడికి తెలియదు. అందుకని దేవుడికి రోజు ఒకసారి మొక్కుకుంటాను అనమాట నేను, మీరు కూడా రోజు అలాగే మొక్కుకోండి. భగవంతుడా ఎలా చచ్చినా పర్లేదు ఇంట్లో చచ్చేటట్టు చెయ్యి. చివరి రోజుల్లో దరిద్ర హాస్పిటల్స్కి మాత్రం వెళ్ళకూడదు. కొంతమంది ఉంటారండి వైద్యో నారాయణ హరి అలాంటి మహాత్ముల దగ్గరికి వెళితే వాళ్ళని చూడగానే మనకు రోగం తగ్గుతుంది. కర్నూలులో డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు, కరువిన సత్రానికి సెక్రటరీ, అసలు ఆయన ముఖం చూస్తే రోగం తగ్గిపోతుంది. పరమ సాధువు ధర్మాత్ముడు ఆయన లాంటి వాళ్ళు డాక్టర్లుగా ఉంటే దేశానికి ఎంత లాభమో తెలుసినా. వాళ్ళు ఆయన భార్య కానీ వాళ్ళు కానీ పేదవాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం పక్కనట్టండి. ఓ రోజు ఓ డాక్టర్ గారు ఆ డాక్టర్ గారి దగ్గరికి నేను కర్నూలు వెళ్ళినప్పుడు ఓ పేషెంట్ వచ్చాడు, వచ్చి చికిత్స చేయించుకున్నాడు. నేను పేదవాడినండి అన్నట్ట. ఆయనేమో ఇదంతా నా కళ్ళ ముందు జరిగింది, పేదవాడిని అనగానే ఆయన జాలిపడ్డారు, నువ్వేం బిల్లు ఇవ్వక్కర్లేదు వెళ్ళిరా అంటే మందులు కూడా కొనుక్కోలేనండి అన్నాడు ఆయన. పాపం మందులు కూడా ఇచ్చాడు అయినా వెళ్ళలేదు. ఇంకా ఏంటినైనా అని అడిగితే మా ఊరు ఇక్కడికి 15 కిలోమీటర్లు అండి, ఆటోలో వచ్చానండి, వెళ్ళడానికి ఆటో డబ్బులు ఇవ్వండి అన్నాడు. మళ్ళీ ఆటో డబ్బులు ఇచ్చి పంపించాడు ఆయన. అదండి డాక్టర్లు అంటే వాళ్ళని వైద్యో నారాయణో హరిజీ అంట. అలాగే మహాత్ములు రాజమండ్రిలో ఉన్నారు ఒక ఆయన టి నారాయణరావు గారని, యూరాలజిస్ట్ ఆయన. అసలు ఆయన దగ్గరికి వెడితేనే సగం రోగం తగ్గిపోతుంది. సాధువులు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వాళ్ళు, 10 మందికి ఉపకారం చేయాలనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. భారతదేశం ఇవాళ ఇంకా ఇలా ఉంది అంటే ఇటువంటి వైద్యులు ఉండడం వల్ల. అంతేగాని
మనిషి అడితే వాడిని తీసుకెళ్ళి భయంకరమైన ఆసుపత్రిలో పారేసి నానా యాతన పెట్టేసి వాడిని చివరికి చంపి 40 రోజులైన బిల్లు ఇవ్వకుండా ఏడిపిస్తే ఏమిటి, శవాలతో వ్యాపారం చేస్తే మహాపాపం కదా అది. ఇలా అన్నానని ఎవడేమనుకున్నా పర్వాలేదు కానీ, అందువల్ల మనం ఏంటంటే రోజుకు ఒకసారైనా శివుడికో నమస్కారం చేసుకుందాం. చెప్పండి అందరూ, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. నేను ఎప్పుడు సుఖంగా మరణించాలి, ఆయాసం లేకుండా, మంచం మీద నానాయాత్ర పడకుండా, కరోనా వచ్చిందని తీసుకెళ్లి దరిద్ర హాస్పిటల్లో పారేయకుండా నన్ను ఇంట్లోనే ఉండేలా చెయ్యి, సుఖంగా పోయేలా చెయ్యి. ఓ 90 ఏళ్ళు ఎంతో వచ్చాక పద్మాకర్ గారు ఇలా ఉపన్యాసం చెబుతుంటే దర్జాగా ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో చూస్తూ వెళ్ళిపోవాలి, అంతేగాని ఇంట్లో మంచం మీద పడి మాత్రం చావకూడదు. ఇప్పుడు కదా 90 ఇయర్స్ నిండాక మళ్ళీ 70 ఏళ్ళకి 50 ఏళ్ళకి వద్దు బాబు. అలా ఆయాసం లేకుండా మరణించాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమండో నాకు ఇంట్లో ఈ పూట ఖర్చులకి డబ్బులు లేవు తిండి లేదని యాచించే దౌర్భాగ్య స్థితి ఉండకూడదు. యావజ్జీవితం ఒకళ్ళ దగ్గర ముష్టెత్తుకునే బతుకొద్దు. అందుకని వినా దైన్యైన జీవితం, దైన్యము లేని జీవితం ప్రసాదించు. శరీరం విడిచిపెట్టగానే నీ దగ్గరికి తీసుకుపో, నీలో కలిపేసుకో. ఈ మూడు ఇమ్మని మహాత్ముడు శంకరుడు అడిగాడు. అందువల్ల రోజు ఒకసారి మనం అలా ప్రార్థిస్తే మనకి దుర్మరణం అయినా రాకుండా ఉంటుంది. ఎందుకు చెప్తానంటే వాడు అలా 10 తలలు కేవలం తపశ్శక్తితో సంపాదించాడు, చేతులు సంపాదించాడు. కావాలంటే వస్తాయి, ఒత్తప్పుడు మాయమైపోతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం కావాలో కోరుకో అంటే, బ్రహ్మదేవ నా కఠోర తపస్సుకు మెచ్చుకుని వరాలు ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి కోరుకుంటున్నాను. దేవ దానవ గంధర్వ పిశాచ పతగోరగై, ఈ ప్రపంచంలో నాకు ఎవరి వల్ల మరణం ఉండకూడదు. ఎవరెవరి వల్ల? సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరి వల్ల నాకు చావు ఉండకూడదు. ఇక నరులు, ఈ బోడి మానవులు నన్ను ఏం చేస్తారు? కోతులు, అవి చొప్పనాతులు. కాబట్టి వానరులు నరులు చేతిలో మాత్రం చావు లేకుండా కోరుకోను, వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరి చేతిలో చావు ఉండకూడదు అని వరం పొందాడు. అందువల్లే అప్పటి నుంచి వాడు మహాపరాక్రమవంతుడై ఒక్క నరవానరుల చేతిలో తప్ప మరెవరి చేతిలో చావు లేదు కనుక విజృంభించి సమస్త లోకాల్ని పట్టి పీడించాడు. వాడి కాలంలో ఒక్క యజ్ఞం జరిగితే ఒట్టు, యజ్ఞములను పాడు చేసేవాడు, అందులో ఉన్న సామరసం కాలితో తన్ని పడగొట్టేవాడు, తీరా యజ్ఞములు ముగుస్తూ ఉంటే వాటిని ధ్వంసం చేసి అందులో మలమూత్రాలు విసర్జన చేయించేవాడు. ఈ మారీచుడు, సుభాకుడు, కరుడు, దోషణుడు మొదలగు దుర్మార్గుల ద్వారా పరమ కఠినాత్ముడు, క్రూరకర్ముడు. వాడు చెయ్యని హత్య లేదు, బ్రహ్మహత్య కూడా చేసిన వాడు దుర్మార్గుడు వాడు. ఎంతెందుకు? శూర్పణకు మొగుడి పేరు విద్యుజ్జిహ్వుడు. ఒకరోజు యుద్ధానికి గడుతూ బావగారు నరికి మారేశాడు. అప్పటి నుంచి శూర్పణక భర్త పోయి బాబో అని ఏడుస్తూ నువ్వు దుర్మార్గుడివి, నా మొగుడిని చంపుతావా అంటే మనకు ఒక మొగుడు ఏమిటి, ఒక పెళ్ళం ఏమిటి, పోతే పోయాడు యుద్ధంలో వాడిని చంపేశాను, నీకు ఒక మంచి పని సలహా చెబుతాను, వెంటనే దండకారణ్యానికి వెళ్ళు, అక్కడ కరదోషణాదులు ఉంటారు మన సోదరులు, వాళ్ళకి నేను అప్పచెప్తాను, అక్కడ సుఖంగా నీకు కావలసిన నచ్చిన వాళ్ళల్లా ఎంచుకో, రోజు ఒకటితో తిరుగు అన్నాడు వాడు. అది వాడి లక్షణం. ఐశ్వర్మజీ ఇదే బాగుంది అనుకుంది. అది పాత మొగుడు ఒకడు పోతే పోయాడు, రోజుకు కొత్త మొగుడు దొరుకుతాడని చెప్పి జనస్థానంలో మకాం పెట్టింది. ఇందులో రవ్వంత అసత్యంలో చూసుకోండి మీరు, రామాయణంలో ఉత్తరాఖండలో కూడా ఈ కథ ఉంటుంది. అంతటి వాడు కఠినాత్ముడు, దయారహితుడు, ప్రజలు కనపడితే పీడించడం తప్పేమీ ఎరగని వాడు, వాడి సొంత రాక్షసుల్లో కొంతమందిని తప్ప మిగతా వాళ్ళ అంతం చూసిన వాడు వాడు. అటువంటి వాడిని శూర్పణక చూచింది. ఒళ్ళంతా చందనం పూసుకున్నాడు వాడు. వాడి శరీరం నల్లగా ఉందేమో, గౌడిగేదిలేగా వాడి అటువంటి ఆ నల్లని శరీరానికి ఒళ్ళంతా గంధం పూసుకుంటే అదో విచిత్రమైన రంగులో ఉన్నాడు. పైగా ఎర్రగంధం పూసుకున్నట్ట, రక్తచందనం, దాంతో చర్మం చిట్లిపోయిన గౌడిగేదిలో ఉన్నాడు వాడు. గేదికి ఇలా కోస్తే రక్తం బయటకు వస్తే ఎలా ఉంటుంది చూడండి, అలా ఈ గంధంతో కనపడుతున్నట్ట. అలాంటి వాణ్ణి చూచి వణికిపోతూ కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత అందరూ వింటూ ఉండగా కఠినంగా ఇలా అన్నది, అసలు నువ్వు అన్నం తింటున్నావా లేదా, అడ్డు చెప్పేవాళ్ళు లేక నిరంకుశుడివై తిరుగుతున్నావు. రావణ, ఈ ప్రపంచంలో పరిపాలకుడు అంటే ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకున్నవాడే పరిపాలకుడు. తన ప్రజల్ని కాపాడుకునేవాడు పరిపాలకుడు. తనకి నాశనం లేకుండా కాపాడుకుంటే పరిపాలకుడు. అంటే నువ్వు ఇంద్రియ భోగాలలో నిరంతరం మునిగి తేలుతున్నావు. అందువల్లే తాగి తిని స్త్రీలోలుడవై పరస్త్రీలోలుడవై ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉన్నావు. ఏది ఈవిడే చెబుతుంది పరస్త్రీలోలుడు అనే మాట పైగా.
అటువంటివాడు ఎటువంటివాడు? తన గురించి తనకి తెలియనివాడు, గోఢచారుల యొక్క వ్యవస్థ లేనివాడు, తనకి రాబోతున్న కష్టం తెలుసుకోనివాడు, భవిష్యత్తులో శత్రువుల వల్ల నష్టం వస్తుందని గ్రహించనివాడు, అటువంటి వాట ప్రజలు తక్షణం విడిచిపెడతారు వాడిని. ఎలాగా? శ్మశానాగ్నిమవ ప్రజా. శ్మశానంలో అగ్ని ఉంటుంది, కానీ అగ్ని దగ్గరికి వెళ్ళి ఎవడని వంట చేసుకుంటాడా? ఓ శవం తగలడుతోందండి, అక్కడికి వెళ్ళి శవమా తగలడుతున్నావా అని దాని మీద కొండ పెట్టి అందులో బియ్యం పోసి ఈ పూటకి గ్యాస్ కలిసి వస్తుందని అన్నం వండుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మహానుభావులు అలాంటి వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు, వేరే విషయం. కానీ మనలాంటి వాళ్ళు వండుకు తినగలమా? శవం దగ్గరికి వెళ్ళి అందులోకి వెళ్ళి సిగరెట్ చుట్టా కాల్చుకునే వాళ్ళు ఉన్నారు, నేను చూశాను, అందుకు చెప్తాను. కానీ మంచి మనిషి కూడా పని చేయడు. శ్మశానములో శవములు తగలబడుతున్నప్పుడు వచ్చే అగ్నిని ఎవడైనా విడిచిపెడతాడు, ఆ శవధూమం పీల్చడానికి కూడా భయపడతాడు. పైగా పీలిస్తే అనారోగ్యం అండి, ఆయువు తగ్గిపోతుంది. అందుకనే శ్మశానములో ఉన్న పొగను నిత్యం పీల్చినటువంటి వాడు, అక్కడే కూర్చుని పీల్చినటువంటి వాడు కొద్ది రోజులకు ఆయువు నశించి చస్తాడని శాస్త్రం. అదే ఆ భయంకరమైన అపమృత్యు రాకుండా ఉండడానికే పక్కన శివాలయం కట్టేవారు పూర్వం. అదే శ్మశానం పక్కన శివాలయం ఉంటే అప్పుడు ఈ శవం మీద నుంచి వచ్చే పొగ శివుడికి తగిలిన తర్వాత మనకి తగిలితే మళ్ళీ ఆయువు పెరుగుతుంది. ఇన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజుల్లో శ్మశానం పక్కన శివాలయం కట్టేవారు. శివుడు మనల్ని అలా రక్షిస్తున్నాడు. కనుక నువ్వు అలాంటి వాడివి, శ్మశాన అగ్నిలాగా విడువదగిన వాడివి. గూఢచారుల్ని నియమించవా, రక్షణ విషయం పట్టించుకోవా, రాజ్యపాలన విడిచిపెట్టి సుఖలాల సత్వంలో ఉంటావా? దేవతలు, గంధర్వులు సాహసం ధైర్యం కలిగిన వాళ్ళు, వాళ్ళంతా ఒకప్పుడు నీ చేతిలో దెబ్బతిని పారిపోయారని నువ్వు అనుకుంటున్న వాళ్ళు పారిపోలేదు, నిన్ను నాశనం చేయడానికి ఒక కొత్త శక్తిని సృష్టించారు. అటువంటి శక్తులు ఏమిటో నువ్వు పట్టించుకోక చపల చిత్తుడివై తిండి తిని తాగి స్త్రీలోలుడివై పడున్నావు. నువ్వు చిన్నపిల్లవాడివి, వివేకం లేనివాడివి. ఇంక ఒకటేమిటాడు, తిట్టి తిట్టి తిట్టకుండా తిట్టింది. సకాలంలో కర్తవ్యం నెరవేర్చని వాడు, పనికి మాలినవాడు. లోకంలో ఎండిపోయిన పొలాలు ఉన్నాయి, వాటికి కూడా విలువ ఉంటుంది. ఎప్పుడు వంట చేసుకునేటప్పుడు మట్టి గడ్డ, అది కూడా ఒక్కొక్కప్పుడు ఉపయోగపడుతుంది, ధూళి కూడా ఉపయోగపడుతుంది. కానీ పదవీభ్రష్టుడైన వాడికి విలువ లేదు. ఒకసారి పదవి పోతే ఇక వాడికి విలువ ఉండదు. మీరు చూశారుగా, ఒకసారి పార్టీ ఓడిపోయిందంటే వీడి పార్టీలో ఇద్దరు ముగ్గురు ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్, ఎవడు కూడా పారిపోతాడు. పదవిలో ఉన్నంతవరకే, ఎప్పుడైనా పదవి పోతే ఆ ప్రభువుకి రవ్వంత విలువ ఉండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా? నీ పదవి పోతుంది కొద్ది రోజుల్లో, నిన్ను చంపేవాడు ఒకటి తయారయ్యాడు, వాడు వస్తాడు నేను చంపుతాడు, నీ పదవి పోతుంది, అప్పుడు నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు? కట్టుకుంది వస్త్రం కొద్ది రోజులు వాడాక చిరిగిపోయి పాడైపోయాక దాన్ని ఎవడన్నా కడతాడా? చిరిగిపోయింది, మాసిపోయింది, ఈ గుడ్డను తీసుకెళ్ళి రోడ్డు మీద పారేశాం, అటువంటి గుడ్డని ఎవడ కట్టుకుంటాడు? పూలమాల బాగా నలిగి వాసన వచ్చాక దాన్ని ఎవడన్నా మళ్ళీ తీసి వాడతాడా? అలాగే రాజ్యభ్రష్టుడైన రాజు ఎంత గొప్పవాడైనా వాడిని ఎవరు పట్టించుకోరు. నీకు ఆ యోగం రాకుండా ఉండాలంటే జరిగింది తెలుసుకో, జనస్థానంలో రాముడిని ఒకటి చేరాడు, వాడు 14,000 మంది మన రాక్షసుల్ని సంహరించాడు. కరుడు, దూషణుడు అందరూ చచ్చిపోయారు, నువ్వేమో పట్టించుకోవటం లేదు అనగానే ఒక్క క్షణం వాడు తెల్లబోయాడు. మహాసంపద కలిగిన వాడు, బలం కలిగిన వాడు, అహంకారం కలిగిన వాడు, నాకు తిరుగులేదనుకున్న రావణాసురుడు కూడా క్షణకాలం ఆలోచనలో పడ్డాడు. ఎందుకు ఆలోచనలో పడ్డాడు? మారీచుడేమో అప్పుడు అలా చెప్పాడు రాముడితో యుద్ధం ప్రమాదమని, ఇది చూస్తే నువ్వు రాముడిని పట్టించుకోక నాశనమైపోతున్నావు అంటోంది. ఈ ఇద్దరిలో ఎవరి మాట వినాలి, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచనలో పడ్డాడు. దానివల్ల కోపం పెరిగింది. కోపం వల్ల ఏమే సర్పణక, ఇంతకీ ఆ రాముడు ఎవడు, ఎలా ఉంటాడు, వాడు బలం ఏమిటని అడగ్గా ఏం చెప్పమంటావు? దశరథపుత్రుడు రాముడు అన్నవాడు, అతడు చేతులు మోకాళ్ళ వరకు వేళ్లాడుతూ ఉన్నవాడు, ఆజానుబాహుడు అంటారు ఆయన. విశాలంగా ఉంటాయి కళ్ళు, వక్షస్థలం విశాలంగా ఉంటుంది. నారచీరలు కట్టుకున్నాడు, జింక చర్మం ధరించాడు, మన్మధుని కంటే అందంగా ఉంటాడు. ఇక అతని దగ్గర ఉంది ఒక గొప్ప ధనుస్సు, అది కూడా ఒక బంగారపు ధనుస్సు. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు కూడా అన్నగారిలాగా పరాక్రమవంతుడు. ఇవన్నీ ఒక పక్కన పెట్టు, ఆ రాముడు
యుద్ధం చేస్తూ ఉండగా నేను దగ్గర ఉన్నాను. మన వాళ్ళు 14,000 మంది రాక్షసులు, కరుడు, దోషణుడు, త్రిశూరుడు నాయకులు. ఆ యుద్ధంలో అసలు అతడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు ధనుసు కక్కుపెడుతున్నాడో, ఎప్పుడు వేస్తున్నాడో నాకు కనపడలా. కానీ వాడి బాణాలు మాత్రం మన వాళ్ళకి తగిలి చచ్చిపోవడం చూశాను. అంటే అంత వేగంగా బాణం వేశాడు. ఆ వేగం ఎంత వేగం అంటే అసలు ఆ వేగం ఊహించలేము, చూడలేము. మరి నిమిషమునకు ఎన్ని వందల బాణాలు వేశాడో తెలియదు, కానీ 72 నిమిషాల్లో మన వాళ్ళు మొత్తం కుప్పకూలి నశించిపోయారు. తానొక్కడు సోదరుణ్ణి కూడా సాయమునకు పిలవకుండా మన వాళ్ళందరినీ చంపి పారవేశాడు. దండకావనంలో ఇప్పుడు మన వాళ్ళు ఎవరూ లేరు. స్త్రీని వధించడం తగదనో లేక సహజంగా ఉన్న కరుణ వల్లనో రాముడు నన్ను మాత్రం విడిచిపెట్టాడు. ఏది ఈ ఉక్కు చెవులు పోయిందని గనక దిక్కు లేక ఇక్కడికి వచ్చాను. ఆ రాముడు తమ్ముడు కూడా పరాక్రమంలో ఏమాత్రం తీసిపోడు. ఈవిడ ఎలా చెప్పిందో తెలుసిన మీకు. నిజానికి రాముడు ఒక్కడే యుద్ధం చేశాడండి, ఆ యుద్ధం ఆవిడ చూసింది. కానీ లక్ష్మణుడు కూడా రాముడికి తీసిపోవడం ఎలా చెప్పిందంటే, ఆ ముక్కు పుచ్చుకున్నప్పుడు ఆయన చేతుల్లో ఎంత బలం ఉందో తెలిసింది తనకి. ఒక్కసారి ఆ చెవు పుచ్చుకుని లాగాడు కదా, మనకి తెలుస్తుందండో అవతలవాడు ఒక్కసారి జబ్బుచ్చుకుని లాగాడంటే అమ్మ బాబోయ్ వీడితో యుద్ధం చేస్తే దెబ్బైపోతామని తెలుస్తుంది. చాలా కాలం క్రితం మాకు మా నాన్నగారికి ఒక శిష్యుడు ఉండేవాడు, అంటే ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు పదవిలో ఉన్నాడు. ఆయన ఒక ఎస్పీగా చేశాడు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిబిఐ డిపార్ట్మెంట్లో. మా నాన్నగారికి ప్రియ శిష్యుడు, కొడుకులో చూసేవారు నాన్నగారు. మేము కుర్రాళ్ళం, ఆయన మంచి వయసులో ఉన్నాడు. ఆయన మమ్మల్ని చూడగానే ఓహో గురువుగారు అబ్బాయి వచ్చాడా అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. 5 రోజుల పాటు ఈ చెయ్యి నేను వాడలేకపోయా. ఆయన చెయ్యి వచ్చుకుని కుడి చెయ్యి షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్యి షేక్ అయిపోయింది. అంటే పాపం మామూలుగానే ఇచ్చాడు గట్టిగా. ఆయన చెయ్యి అంత స్ట్రాంగ్గా ఉంది, అందుకు చెబుతున్నాను నేను. ఆయన ఎస్పీ కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినవాడు, మంచి ధర్మాత్ముడు, నీతి నియమం కలిగినటువంటి వాడు. ఆయన చెయ్యిలా పట్టుకుని ఊపితే ఓరి బాబోయ్ చేతికి ఇంత బలం ఉందా అని అప్పుడు నాకు రామాయణం గుర్తుకొచ్చింది, అందుకు చెబుతాను నేను. ఆయన చెయ్యి పుచ్చుకుంటేనే నా చెయ్యి ఏమో విరిగిపోయినట్టు అయిపోయింది. అటువంటిది లక్ష్మణుడు లాంటి వాడు చెవులు పుచ్చుకు లాగితే ఆ చెవులు ఎలా ఉన్నాయి, దాన్ని ముక్కుచ్చుకునేలాగా గట్టిగా గుంజి కత్తితో కొయ్యగానే ఈ లక్ష్మణుడికి కొండంత బలం ఉంది, వీడు ప్రపంచమంతా తల్లకిందులు చెయ్యగలడు అని గ్రహించిందిట. అందుకనే ఆవిడ ఆ మోహ లక్ష్మణుడి బలం కూడా ఏమాత్రం తగ్గనిది అన్నది. ఇవన్నీ ఓ పక్కన పెట్టి అన్నయ్యోయ్, ఆ రాముడి పక్కన ఆయన భార్య ఉన్నది, ఆవిడ పేరు సీత. ఏమి సౌందర్యం అనుకున్నావు, ఇంతకు పూర్వం ఏముంది, గూని నడుం లేదు, దాని మొహం అదేం సౌందర్యం ఉందా. ఇప్పుడు రావణాసురుడి దగ్గర రెచ్చగొడుతుంది, రావణాసురుడి వీక్ పాయింట్ తెలుసు ఆవిడికి. రావణుణ్ణి రాముడి మీద కుసిగొలపాలంటే సీత గురించి చెప్పాలి అంతేగాని, ఉట్టిన ఏవో 2 ముక్కలు చెబితే వాడు వెండం. ఎవరికైనా లాభం ఉంటే కదా ఏదైనా పని చేస్తాడు. అందులో రావణాసురుడు అసలు సిసలు రాజకీయ నాయకుడు వాడు. అందుకని ఆ రాముడి భార్య సీత అపార సౌందర్యవతి. ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ చెవులు, ఆ నాలుక, ఆ కంఠం, అబ్బబ్బబ్బో ఒకదాన్ని మించి ఒకటి సొగసుగా ఉంటాయి. ఉందా లేదా అనిపిస్తూ ఉంటుంది నడుము. సమున్నతమైనది వక్షస్థలం. ఆవిడ జనకుని కూతురుట. అందచందాలలో ఆమెకు సాటి వచ్చేవాళ్ళు ఈ చరాచర జగత్తులో ఒక్కరూ లేరు. దేవకన్యలు, గంధర్వకన్యలు, కిన్నరకన్యలు, యక్షకన్యలు ఆవిడ కాలిగోటికి పనికిరారు. అసలు జీవు అంటే ఎవడు, ఆ జానకిని భార్యగా పొందిన వాడు ఒక్కడే అదృష్టవంతుడు. యస్య సీత భవేద్ భార్యా యంచ హృష్ట పరిశ్వజేత్. ఎవడికి సీత భార్య అవుతుందో వాడే మహారాజు, వాడే విష్ణు, వాడే శివుడు, వాడే ఇంద్రుడి కంటే గొప్పవాడు. ఆమె సౌశీల్యవతి, పరపురుషుడి జోలికి వెళ్ళదు. కానీ నా నమ్మకం ఏంటంటే ఆమెకు నువ్వు ఒక్కడివే భర్త కాదగిన వాడివి, ఆ రాముడు ఆవిడికి తగడు. అసలు నీకు ఇంకో విషయం చెప్పాలన్నయ్యో, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందనుకుంటున్నావు, నీ వల్లే అని ఎందుకుంటున్నానో తెలుసినా, సీత జనస్థానంలో రాముడి పక్కన ఉండగా చూశాను, ఆమె సౌందర్యానికి నేను పొంగిపోయాను. మా అన్నయ్య గారికి వెళ్ళి పట్టుకెళ్ళి ఇస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని రాముడి దగ్గరికి వెళ్ళి రాముడి పత్నిని అపహరించి నీకిద్దాం అనుకున్నాను. ఎంత తెలివైందండి అది. సీతని మింగి రాముడిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిందా,
ఇప్పుడేమో ముక్కు పోయిందా చెవులు పోయాయా సర్వనాశనం అయ్యాక ఇప్పుడు ఏముంటుంది? నేను నీకు సీతని పట్టుకొచ్చి అప్పగించడానికి వెళ్ళాను, పైగా ఎలాట భార్యార్థేచ తవానేతుం ఉజ్జతాహం వరాననాం విరూపితాస్మిక్రూరేణ లక్ష్మణేన మహాభుజ. నీకు సీతని భార్యగా తెచ్చిపెట్టడం కోసం రాముడి దగ్గరికి వెళ్ళి అనవసరంగా నా ముక్కు చెవులు లక్ష్మణుడి ద్వారా పోగొట్టుకున్నాను, నీకోసం నేను ఇంత కష్టపడ్డాను చూసావా? నీ మీద ప్రేమతో అందగత్తె నీకు ఇద్దామనుకుంటే ఆ దుర్మార్గులు నా ముక్కు చెవులు కోశారు, మన వాళ్ళని చంపేశారు, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆశ్రమవాసులైన ఆ దుర్మార్గుల్ని చంపాలి, రాముడిని చంపాలి, లక్ష్మణుడిని చంపాలి, ఆ భార్యని ఎత్తుకు తీసుకురావాలి, ఆమెను నీ భార్యగా చేసుకోవాలి. కానీ వెళ్లే ముందు ఇంకో మాట, ఆమెను తీసుకురావడానికి రాముడితో యుద్ధమే చేసి చంపుతావో లేదా రహస్యంగా అపహరిస్తావో నువ్వే తెలుసుకో. ఎందుకని రాముడు ఒక్కడే వాడి అయిన పొదునైన బాణములతో మన కరదోషణాదులు అందరినీ చంపాడు. ఎంత తెలివైంది, ఇక్కడ కూడా బాగా తెలివిగానే సలహా ఇచ్చింది. రాముడితో యుద్ధం చేసి చంపి తీసుకొస్తావో లేక రహస్యంగా అపహరిస్తావో ఆలోచించుకో. ఆలోచించుకునే ముందు ఇప్పుడు నేను చెప్పింది కూడా దృష్టిలో పెట్టుకో. ఒక్క రాముడు మన వాళ్ళందరినీ చంపాడు, అందులో కరుణ్ణి కూడా చంపాడు, దాన్ని బట్టి అతని పరాక్రమం కూడా తెలుసుకో. అనగానే వాడికి కొంచెం భయం కూడా కలిగింది అండి. తత్సత్వ రామహర్షణం, అది ఎందువల్ల అంటే రాముడి పరాక్రమం కళ్ళారా చూడలేదు, కానీ కరదూషణాదుల్ని చంపాడన్న వార్త మాత్రం అతడిలో ఒక రకమైన భయం కూడా కలిగించింది. కరుడు ఇంచుమించు రావణుడు లాంటి వాటివాడు, కరుణ్ణి చంపడం అంటే అసాధారణ విషయం. అక్కడ వాడు ఒక్క క్షణకాలం గొంకు కూడా పొందాడు, దానివల్ల శరీరం ఏమైంది, గగుర్పాటుకు గురయ్యింది, వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. వెంటనే కాసేపు మంత్రులతో ఆలోచించి అది కూడా తెగక అందరినీ పంపించి తనొక్కడే అంతఃపురానికి వెళ్ళాడు. అంతఃపురంలో తన బుర్రతోటే ఆలోచించాడు, వాడు ఇంకెవరిని సంప్రదించలేదు. సీతను అపహరించడంలో మంచి ఉందా చెడ్డ ఉందా, రాముడితో యుద్ధం చేసి వాడిని చంపి తీసుకొస్తే సీతను ఇక్కడికి బాగుంటుందా లేక రాముడిని వంచించి తీసుకొస్తే బాగుంటుందా అనుకుని తన బలం రాముడి బలం కొంచెం బేరీజ్ వేసుకున్నాడు. ఇక్కడే రావణాసుడు కొంత దెబ్బతిన్నట్టే లెక్క. వాడు ముఖాముఖి రాముడితో యుద్ధం చేయడానికి సందేహం లేకుండా జంకాడు. అందుకే వాడు ఇంకో ఉపాయం ఆలోచించాడు, ఎదుటివాడి బలాబలాలు తెలియకుండా వెళ్ళి అనవసరంగా చావడం ఎందుకు అనుకున్నాడు. వెంటనే అశ్వశాల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ సారథిని పిలిచి ఒరేయ్ మన రథం సిద్ధం చెయ్యన్నాడు. వాడు వెంటనే రావణాసురుడి కోసం గొప్ప రథం సిద్ధం చేశాడు, మంచి పిశాచపు ముఖములు కలిగిన బలమైన గుర్రములు పట్టుకొచ్చి ఒక రథానికి కట్టాడు. ఈ పిశాచపు గుర్రాలు రథాన్ని ఆకాశంలో ఎగరవేసి తీసుకుపోగలవు. అటువంటి గుర్రములు కట్టిన రథాన్ని పట్టుకొచ్చి రావణ సారథి పెట్టగానే ఆ సారథి తీసుకొచ్చిన రథాన్ని మెచ్చుకున్నట్టు రావణాసురుడు, అద్భుతంగా ఉంది రథం, పైన వింజామరలున్నాయి, ధ్వజమున్నది, అన్ని ఆయుధాలు ఉన్నాయి, పిలిస్తే చాలు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోతాయి ఈ గుర్రాలు. ఎక్కి ఎక్కగానే రిబ్బున ఆకాశ మార్గానికి ఎగసి అక్కడి నుంచి ప్రయాణించి మనం ఏ ప్రాంతానికంటే ఆ ప్రాంతానికి తీసుకుపోయేటటువంటి రథం ఇది అని మెచ్చుకున్నాడు. రథం ఎక్కాడు, రథం ఆకాశానికి లేచింది, లంకానగరం నుంచి జనస్థానం దండకారణ్యానికి ప్రయాణం అయ్యింది. రావణాసురుడు ఆకాశ మార్గంలో ప్రకృతిని చూస్తూనే ఉన్నట్ట, ఇదివరకైతే ప్రకృతిని బాగా సంతోషంగా చూసేవాడు, ఇప్పుడు వాడు కార్య విగ్రుడై ఉన్నాడు. దారి పొడుగుత రకరకాల వృక్షాలు, సముద్ర తీరాలు, సరస్సులు, కొన్ని చోట్ల కంది పొలాలు కూడా ఉన్నాయట, కంది చేను. ఇందులో రాశారు ముఖ్యంగా రావణాసురుడు చూసింది కదళి అరటి తోటలు, ఆడకి సంబాధం, ఆడకి అంటే కంది అన్నమాట. కందిపప్పు అంటే రావణాసురుడు కూడా ఇష్టమే ఉంటుంది మరి, లేకపోతే వాల్మీకి ఇష్టమో, ప్రత్యేకంగా దాని గురించి రాశారు. కంది చేను కూడా చూసేట, నాడికి ఏరోపశోభితం, మంచి కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి, సాలయీహి మద్ది చెట్లు, తమాలయీహి తమాల వృక్షాలు చీకటి చెట్లు ఉన్నాయి, ఆ తర్వాత తాళయీహి తాడి చెట్లు కనపడ్డాయి. ఈ వీటిల్లో కొన్ని చెట్లకి పువ్వులు ఉన్నాయి, కొన్నింటికి పళ్ళు ఉన్నాయి. దారి పొడుగుర్త ఈయనకి వేల కొలదిగా నాగులు కనపడ్డారు, గరుడులు కనిపించారు, గంధర్వులు కనిపించారు, కిన్నరులు కనిపించారు, బ్రహ్మ మానస పుత్రులు కనిపించారు. వీళ్ళందరినీ చూసుకుంటూ వెళ్ళాడు. కొన్ని చోట్ల సరస్సుల్లో హంసలు బెగ్గురు పక్షులు కనపడుతున్నాయి.
ఈ విమానం అలా వెడుతూ వెడుతూనే ఉంది. ఈ రావణాసురుడి రథాన్ని చూడగానే ఆకాశంలో ప్రయాణిస్తున్న గంధర్వులు అప్సరసలు భయపడిపోయి వాళ్ళు పక్కకి తప్పుకుంటున్నారట. ఆకాశంలో నిరంతరం అప్సరసలు గంధర్వులు విద్యాధరులు విమానాల్లో తిరుగుతారు. ఆ విమానాలు మనకి కనబడవు, అవి విచిత్ర విమానాలు, అదృశ్య రూపంలో ఉండే విమానాలు. కానీ రావణుడికి కనపడతాయి, ఎందుకంటే వాడికి అంత శక్తి ఉంది. వాడు అలా వస్తూ ఉంటే రథంలో వాడిని చూచినటువంటి వాళ్ళు దుష్టుడికి దూరంగా ఉంటే మంచిదని దూరం నుంచే తమ విమానాలు పక్కకి మరలించుకుని వెళ్ళిపోతున్నారట. అస్సలు వాడికి కంటికి కనపడంలా. ఆ దుర్మార్గుడికి ఎవరైనా స్త్రీలు కనపడ్డారంటే ప్రమాదం గనక. దాన్ని బట్టి ఎంత హడిలెత్తించాడండి వాడు, ఇలా అందరినీ బెదిరించేసుకుంటూ పోతున్నాడు వాడు. ఇక దారి పొడుగుతో ఎన్నో చందన వృక్షాలు ఉన్నాయి, ఆ సువాసన కూడా పీల్చాడు వాడు. ఒక చోట మాత్రం సముద్ర తీరం దాటాక ఒక అపూర్వమైన మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు వెనకాతల చాలా పెద్ద చరిత్ర కూడా ఉన్నది. పూర్వం గరుత్మంతుడు దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళి అమృతం పట్టుకొచ్చి తల్లికి దాస్య విముక్తి కలిగించాలనుకున్నాడు. అమృతం కోసం వెళ్ళాలంటే శరీరంలో ఓపిక ఉండాలి, మంచి బలమైన ఆహారం కావాలి. అందుకని నా శరీరంలో ఎక్కువ శక్తి లేదు, నీరసంగా ఉన్నాను, ఈ నీరసం తగ్గి ఒంట్లో ఓపిక రావాలంటే మంచి తిండి కావాలి అని గరుత్మంతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఆహారం చూపించన్నాడు. అప్పుడు ఆయన ఒక ఏనుగు ఒక తాబేలు ఒక అడవిలో ఉన్నాయి. తాబేలేమో నీళ్లల్లో ఉంటుంది చెరువులో, ఆ చెరువు నీళ్లల్లో తాబేలు నివసిస్తూ ఉంటే ఒడ్డు మీద ఉన్న అడవిలో ఒక ఏనుగు నివసిస్తుంది. ఆ రెండు అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ శాపం పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళు ఏనుగుగా ఒకళ్ళేమో తాబేలుగా మారారు. ఆ రెండింటిని ఒక్కసారి పట్టుకుని మళ్ళీ విడివిడిగా పట్టుకుంటే అవి నిన్ను చంపుతాయి, వాటికి అంత శక్తి ఉంది. ఒక్కేసారి పట్టుకుని వాటిని ఎక్కడికైనా తీసుకుపోయి తిని తింటే ఆ ఇద్దరికీ శాప విముక్తి అవుతుంది, నీకు అనంత బలం వస్తుంది, ఆ బలముతో స్వర్గానికి వెళ్ళి అమృతం తెస్తావు అని వాళ్ళ నాన్నగారు చెబితే ఆ గజకప్చపాలు రెండింటిని ఒక్కసారి పట్టుకుని ఈ చెట్టు మీద వాలట్టి మర్రి చెట్టు మీద. గరుత్మంతుడు ఒక్కసారి వాళ్ళగానే ఆ చెట్టు కొమ్మ పెళ్ళును విరిగిపోయింది ఆ బరువుకి. అప్పుడు ఆయన ముక్కుతో ఆ కొమ్మ పట్టుకుని జాగ్రత్తగా దానికి ఉన్న మునుల్ని ఇంకో చోటకి పంపి ఆ కొమ్మతో కొంతమంది దుర్మార్గులైన మ్లేచ్చుల్ని చంపి ఈ గజక చెప్పాలని తిన్నాడు. అదిగో ఆనాడు గరుత్మంతుడు వాలిన మర్రి చెట్టిదే. ఈ కథ మీరు భారతంలో వినండి, ఇంటికెళ్ళి యూట్యూబ్లో ఆదిపర్వం నా పేరు పెట్టి కొట్టి వింటే అందులో బాగా అర్థమవుతుంది ఈ కథ. అదిగో ఆనాడు గరుత్మంతుడు వాలినటువంటి చెట్టిది, అటువంటి చెట్టును చూస్తున్నాను అనుకున్నాడు వాడు. ఆ చెట్టు కింద వైఖానసులు మాషగోత్రులు వాలకిల్యులు మరీ చిప్పులు అని సూర్యకిరణాలు ఆహారంగా తీసుకునే వాళ్ళు ఉన్నారన్నాని వాళ్ళు వాళ్ళందరూ తపస్సు చేస్తున్నారు. అటువంటి చెట్టుని చూశాడు, ఇలా అనేకం చూసుకుంటూ ఉన్నాడు. ఇంతకీ గరుత్మంతుడు ఆనాడు వాళ్ళని ఆ చెట్టు ఇప్పటికి కూడా ఉందండి, దాని పేరు సుభద్రము అంటారు. చాలా గొప్ప చెట్టు, మంచి అద్భుతమైన సుభద్రం అనే మర్రి చెట్టు. అది దండకారణ్యానికి దగ్గరలోనే ఉంటుంది. పంచవటి అనే పేరుతో మహారాష్ట్రలో ఉంది చూసారా నాసిక, ఆ వెళ్ళే చోట ఇప్పటికి కూడా ఆ మర్రి చెట్టును చూపిస్తారు మనకి. టూరిస్టులుగా పెడితే మనం చూడొచ్చు అన్నమాట. ఇవాళ అంత వైశాల్యంతో చెట్టు లేదు, కొన్ని ఓడలు కొట్టేశారు. మన వాళ్ళు మానవులు కొట్టేస్తూ ఉంటారు కదా, ఆ గుళ్ళే పగలు కొట్టేస్తున్నారు, రథాలు తగలబెట్టేస్తున్నారు, ఆంజనేయ స్వామి చేతి విగ్రహాలు పగలు కొడుతూ ఉంటే చెట్లు ఉంచుతారా? కాబట్టి చెట్టు కూడా చిక్కిపోయింది. కానీ ఆ రోజుల్లో పెద్ద చెట్టు నేను కళ్ళారా చూశాను ఒకప్పుడు. ఇవన్నీ చూసుకుంటూ చివరికి మారీచుడున్న చోటుకు వచ్చాడు. దండకారణ్యంలో మారీచుడు సన్యాసి దీక్షలో ఉన్నాడని ఎంతో పూర్వమే చెప్పుకున్నాం మనం. అక్కడికి వచ్చాడు మారీచుడు. మళ్ళీ ఆశ్చర్యపోయి కుశలమును అడిగి, రాక్షసరాజా లంకలో అంతా బాగానే ఉన్నారా? ఇదేమిటి, నిన్నేగా నువ్వు వెళ్ళావు, మళ్ళీ వెంటనే వచ్చేసేమిటి అన్నాడు ఆయన. కేనార్థేన పునస్త్వం వై తూర్ణమేవ విహాగత, ఏం పని మీద ఇంత వెంటనే వచ్చావు నువ్వు? రెండో రోజు విఘ్నం లేకుండా ఉండడానికి వచ్చావా ఏమిటి అన్నాడు. అప్పుడు ఆయన, మారీచా నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను, నేను ఒక ఆపదలో పడ్డాను, ఈ ఆపద నుంచి నన్ను నువ్వే బయటపారేయాలి, దిక్కు నువ్వే. రావణుడికి కూడా ఆపద ఏమిటంటావేమో, ఎంత గొప్పవాడికైనా ఆపద వస్తుంది, అదేమిటో నీకు తెలుసు. అయినా మళ్ళీ చెబుతున్నాను, నా సోదరుడు కరుడు
అతని యొక్క మిత్రుడు దోషణుడు, ఇంకా నా తోబుట్టువైన సర్పణక, వీళ్ళంతా రాముడి వల్ల భంగపడ్డారు. అందులో రాక్షసులు చచ్చారు, సర్పణక ముక్కు చెవులు పోగొట్టుకుంది. అసంఖ్యాకులైన 14,000 మంది రాక్షస వీరులందరినీ ఒక్క రాముడు అన్నవాడు చంపేట. వీళ్ళంతా ఎవరు? నా వాళ్ళు. నేను ఆజ్ఞాపించగా ఈ జనస్థానంలో తలదాచుకుని ఋషుల్ని పీడించి చంపి తింటూ వచ్చారు ఇంతకాలం. వీళ్ళ వల్ల యజ్ఞములు నాశనమయ్యాయి, మునులు భయపడ్డారు. అటువంటిది ఇవాళ వాడెవడో ఒక మానవ మాత్రుడు వచ్చి అంతమందిని చంపి మళ్ళీ ఋషులకు అభయమిస్తాడా? యజ్ఞములు చేయమంటాడా? రేపటి నుంచి ధర్మం పెరిగిపోదు, అధర్మం నాశనం కాదు. ఇక్కడ పైగా రాముడి గురించి నేను చాలా విన్నాను. పిత్ర నిరస్తః, అతడు తండ్రి చేత ఇంటిలోంచి వెళ్ళగొట్టబడ్డాట. తండ్రికే అవమానం కలిగించి బాధ కలిగించి తండ్రి చేత మెడ పట్టుకొని ఇంటి నుండి నెట్టబడిన వాడు మనలాంటి వాళ్ళని చంపకుండా ఉంటాడా? తండ్రికి బాధ కలిగించిన పుత్రుడు కూడా పుత్రుడేన? ఇది రాముడు లాంటి వాడికి విడిచిన సర్టిఫికెట్. అది తండ్రి చేత గెంటబడ్డాడు, భార్య కూడా అతనంటే అసహ్యించుకుంటుందిట. క్షత్రియుల్లో అధముట్ట, అందుకని క్షత్రియ పాంసనః, క్షత్రియుల్లో అధముడు వాడు. అటువంటి వాణ్ణి, దుశ్శీలుణ్ణి చంపేద్దామనుకుంటున్నాను. నేను అంత తేలిగ్గా ఎవరికి అపకారం చెయ్యను, కానీ నా జోలికి వచ్చిన వాడిని విడిచిపెట్టకూడదు అని వాడు తిడితే తెలియకుండానే వాడు తిట్టిన తిట్లన్నీ రాముడికి స్తోత్రములయ్యాయి. భగవంతుణ్ణి వాడు నిందించాలనుకున్నాడు, అందుకని పిత్ర నిరస్తః. పైకి అర్థమేమిటి? తండ్రి చేత గెంటబడినవాడు. కానీ ఇందులో రెండో అర్థం ఏమిటి? కైకేయికిచ్చిన వరములలో చిక్కుకున్న తండ్రి అడవికి వెళ్ళని అర్థిస్తే వచ్చాడని అర్థం అన్నమాట. రెండో అర్థం తెలియకుండానే కైకేయి ఒకప్పుడు నా దగ్గర వరాలు పొందింది, ఆ వరాల వల్ల దాని మాట కాదనలేకపోతున్నాను, కుమారా నా పరువు నిలబెట్టు అని తండ్రి అర్థిస్తే అడవికి వచ్చాడని రెండో అర్థం వస్తుంది. రెండోది ఏమిటి? భార్యతో కలిపి అడవికి వచ్చిన స్త్రీలోలుడు అన్నాడు. కానీ సభార్య అంటే సభా ఆర్య, సభలలో ఇంత గొప్పవాడు లేడు. స భార్య అంటే భార్యతో కలిసి వచ్చినవాడు అని ఒక అర్థం. సభా ఆర్య సభార్య, సరే ఎంత అద్భుతమైన భాష అండి అది. అంటే వాడికి తెలియకుండానే వాడు నోటిప్పుడు అలాంటి ఒక స్తోత్రం వచ్చిందనమాట. భార్యతో వచ్చినవాడు అని ఒక అర్థం. సంస్కృతంలో స అంటే ఇంగ్లీష్లో విత్ అన్నమాట, అందుకే స హితః, హితముతో కూడినది. స భార్య, భార్యతో కూడినవాడు. రెండో అర్థం సభా ఆర్య, సవర్ణక దీర్ఘసంధి, భార్యతో కూడినవాడని కాదు, సభలలో ఆర్యుడు గొప్పవాడు, సభలలో ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఇంకా క్షీణజీవిత అనగా కరుడు మొదలైన వాళ్ళని చంపినవాడని అర్థం, అంతేగాని ఆయువు కోల్పోయిన వాడని కాదు. క్షత్రియ పాంసనః అంటే శత్రువులను నాశనము చేయువాడు అని ఒక అర్థం అన్నమాట. నిజంగా శత్రు నాశకుడు అని అర్థం. ఈ విధంగా ఆ మహాత్ముడు గురించి ఇతడు ఏదంటే అదల్లా పొగట్టయ్యింది. ఇలా కాసేపు రాముడి గురించి చెప్పి అతడికి మనం గుణపాఠం చెప్పాలి. నా సోదరి యొక్క ముక్కులను చెవులను కోసి విరూపిలు చేసిన రాముడికి నేనంటే ఏమిటో చూపించాలి. ఇప్పుడు నువ్వు నాకు ఉపకారం చేయాలి, నువ్వు నాకు ఉపయోగపడాలి. నువ్వేం చేస్తావు? ఒక బంగారు లేడీగా మారిపో, కపట మృగముగా మారిపో. వ్యవహారంలో అందరూ మాయలేడు అంటారే, మాయలేడు అనకూడదండి. మాయ అనేది సంస్కృతం, లేడీ తెలుగు పదం. అందుకని మాయామృగము లేదా మాయతో కూడిన మృగము అనాలి, కపట మృగము అనాలి. అయినా అందరూ వ్యవహారంలో మాయలేడి మాయలేడి అంటారు కర్మ. అందుకని ఆ భాష నాకు కొంచెం కంపరం. ఎప్పుడు సంస్కృతం పక్కన తెలుగు పదాన్ని కలపకూడదన్నమాట, సమాసం చేయకూడదు. విడివిడిగా వాడచ్చు కానీ సమాసం చేయకూడదు. మూఢ విశ్వాసం అనాలి తప్ప మూఢ నమ్మకం అనకూడదు. అలాగే ఇక్కడ ఎవరైనా వెర్రివాళ్ళు మాయలేడి అంటే మీరు పట్టించుకోకండి, కపట మృగము లేదా మాయామయమైన లేడీ అనాలి. నువ్వు అలాంటి లేడీగా మారిపో. ఒళ్ళంతా బంగారపు రంగులో ఉండాలి, బంగారపు చర్మం, దాని మీద వెండి చుక్కలు లాంటి చుక్కలు, తెల్లని మచ్చలు ఉండాలి. తెల్లని మచ్చలు బంగారపు చర్మం కలిగిన జింకగా మారు. సీత దగ్గర కనపడు. సీత సహజంగా సౌందర్యం అంటే ఇష్టపడుతుంది, అందులో ఇలాంటి అందమైన జింక ఎక్కడా ఉండదు కనుక ఆవిడ కూడా బుట్టలో పడిపోయి ఏమండోయ్ నాకు జింక తెచ్చిపెట్టండి అంటుంది.
రాముడు భార్య మాట కాదన్నాడు. జింకని తెచ్చిపెట్టు స్వామీ అని సీతని సీత రాముడిని అడిగితే రాముడు కాదంటాడా? అలాగే అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? రాముడిని చాలా దూరం తీసుకుపో, రాముడికి దొరకకుండా కొంత దూరం వెళ్ళిపో. హఠాత్తుగా రాముడు చాలా దూరం వెళ్ళాక రాముడు గొంతుకుని అనుకరిస్తూ లక్ష్మణాన్ని పిలువు. అప్పుడు లక్ష్మణుడు కూడా సీతను వదిలి నీ దగ్గరికి వస్తాడు. ముందే ఇద్దరు వస్తే పర్వాలేదు, లేదా విడిగా వస్తే ఈ పని చేయి. ఒకవేళ కర్మగారి రాముడు బాణం దెబ్బ కొట్టాడనుకో, ఆ బాణం దెబ్బ తిన్నాకైనా సరే లక్ష్మణ సీత అన్నారు, పోతే నువ్వు పోతావు, అదృష్టం బాగుంటే బతుకుతావు, నాకు మాత్రం సీత వస్తుంది, నువ్వేమైనా నాకు పర్వాలేదని చెప్పకుండా చెప్పాడు. రాముడు బాణం దెబ్బ అంటే ఏమిటో వాడికి తెలుసు కదా. అందుకని ఏమైతేనే నువ్వు ఒక సువర్ణమయమైన జింకగా మారి రాముణ్ణి సీతని లక్ష్మణుణ్ణి ప్రలోభపెట్టి సీతారాములను దూరం చేసి సీత నా వల్లో పడేలా చెయ్యి. సీత నేను పట్టుకుపోతాను, ఈ పని నువ్వు చేయవలసింది అనగానే ఒక్క క్షణకాలం మారీచుడు వణికిపోయాడండి. ఎవడైనా వణికిపోతాడు ఆ మాటలకి. మారీచుడు మళ్ళీ కంపించిపోయి, మహారాజా నేను చెప్పిన మాట విను అని కొన్ని అద్భుతమైన మాటలు చెప్పాడు. ఇది మాత్రం జీవితంలో ప్రతి వ్యక్తి విని తీరాలి. ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు కూడా గొప్ప విషయాలు చెబుతారు ఒక్కోసారి. అందున ఒక రాక్షసుడు రాముడి చేతిలో దెబ్బతిని రాముడి మీద కక్ష పెంచుకోవలసిన వాడు, అటువంటి వాడు చెప్పిన అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. రాముడు ఎంత గొప్పవాడో దీన్ని బట్టే తెలుస్తుంది. నేనంటే కసనుకోండి ఎవరికైనా, వాడు ఏం చేస్తాడు, ఉపన్యాసం అయినంతసేపు ఒకళ్ళిద్దరు కాసు కూర్చుని ఉంటారు, ఎప్పుడు డజలైకూడదామని వాడు బతుకంతే. మీరందరూ లైక్ కొట్టినా వాడు ఎప్పుడు కసి కదా నా మీద, అందువల్ల రోజు అక్కడ రాగానే కనపడగానే డజలైకే నొక్కుతాడు వాడు. అంటే వాడికి ధర్మం అంటే అసహ్యం, మహాత్ములంటే అసహ్యం. అలాగే రాముడి చేతిలో చావు దెబ్బతిన్నవాడు మారీచుడు. కాబట్టి మారీచుడు ఏం చేయాలి, రాముడు దుర్మార్గుడు పాపాత్ముడు ఇలా చెప్పాలి కదా. కానీ దెబ్బతిన్న శత్రువు కూడా రాముడిని పొగిడాడు, శత్రువు చేత పొగిడించుకున్నవాడు రాముడు. మనమంటే అసహ్యం కలిగిన వాడు కూడా మన పొగిడాడంటే మన శక్తి తట్టుకోలేక, అది గొప్ప విషయం. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. సులభాహ పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభః. మహారాజా, ఈ లోకంలో ముఖస్తుతి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ముఖప్రీతిగా ఎదురుగుండా ఉన్నప్పుడు పొగిడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారట. మన చేత పని చేయించుకోవాలి, అందుకని నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి నువ్వు గొప్పవాడు అని తెగ పొగుడతారు. పొగిడేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందులో గవర్నమెంట్లో ఉన్నవాళ్ళని పై వాళ్ళని గ్యారంటీగా పొగుడతారు. ఉన్న 4 రోజులు పదవి పోయాక వీడంత దుర్మార్గుడు లేడని వాళ్లే తిడతారు లేకపోతే. అందువల్ల లోకంలో ఎక్కువ మంది ప్రియవాదులు అనగా ముఖస్తుతి చేసేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. కానీ మనస్సుకి నచ్చకపోయినా చెవులకు రుచించకపోయినా మంచి మాట చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు. అనగా యజమానికి మేలు కూర్చే మంచి మాటలు పలికేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ చెప్తే వినేవాడు ఎవడు ఉంటాడు? వక్త చెప్పేవాడు ఉండడు. మీకు పనికి వస్తుంది అనుకోండి, పనికొచ్చే మంచి మాట నేను చెప్పగలనా చూస్తూ చూస్తూ, చెబితే మీరు బాధపడతారు కనుక చెప్పలేము. కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని మాటలు ఖచ్చితంగా అవతల వాడికి అలా చెబితేనే వాడికి మేలు. అయినప్పటికీ చెడ్డవాడిని చెడ్డవాడిని చెప్పలేము. ఓ దొంగాడు ఉన్నాడు, వాడు దొంగాడని మనకి తెలుసు, కానీ మన కర్మకారి వాడు మనకి ఒక అధికారి అనుకోండి. అటువంటి వాడిని ఏమండి మీరు మా పై అధికారి అండి, పై అధికారి అయ్యండి మీరు లంచం తీసుకుంటారేంటండి, మీరు దొంగాళ్ళు ఏంటండి అని అంటే వాడు రేపొద్దున వీడు ఉద్యోగం తీసేయడు అని. కానీ మీ అంత మంచివాళ్ళు లేరండి, అసలు లంచం అంటే ఎరగరండి, దొంగలు కాదండి అని చెప్పాలి తప్పదు. ఒకవేళ చెబితే వాడు వీడు కొంప ముంచుతాడు, వినడు. అందుకని సహజముగా మేలు చేకూర్చే మంచి మాట చెప్పేవాళ్ళు తక్కువ, చెబితే వినేవాడు అసలు ఉండడు. అందుకని వక్త శ్రోత చ దుర్లభః. వక్త ఉండడు, శ్రోత ఉండడు, అవతల వాడికి ముఖస్తుతి కోసమే చెప్పేవాడే తప్ప. నేను చెప్పే మాట ఇప్పుడు విను, నీకు సరైన గూఢచారులు లేరు, నిన్ను బాగు చేసేవాళ్ళు లేరు, అందుకే నిన్ను సర్వనాశనం చేయడానికి ఎవడో
కుట్ర పన్ని రెచ్చగొట్టి నా దగ్గరికి నిన్ను పంపారు. నీకు శుభం కలుగ్గాక నాయన, నా మాట విని రావణ, రాముడు కోపగిస్తే ఈ ముల్లోకాలలో అతని బాణముల నుంచి రక్షించేవాడు ఒక్కడు లేడు. అందున సీతను నువ్వు అపహరించడానికి కుట్ర పన్నితే ఈ విషయం రాముడికి భవిష్యత్తులో తెలిస్తే నీతో పాటు నీ లంక మొత్తం దగ్ధమైపోతుంది, నాశనమైపోతుంది. నువ్వు చివరికి నీ వల్ల నీ వాళ్ళందరినీ చంపుతావు, నీ లంకను నాశనం చేస్తావు, నీ గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది. రాముడు తోలికడితే కామాతురుడు చెప్పుడు మాటలు విని తనతో పాటు తన వాళ్ళందరినీ నాశనం చేసుకుంటాడు. సత్యసంధుడయ్యా, రాముడంటే పరమ పుణ్యాత్ముడు. ఆయన ఎంత గొప్పవాడో నీకేం తెలుసు, నాకు తెలుసు. రాముడిని వాళ్ళ నాన్న మెడ పట్టుకుని గంటలేదు. తండ్రి గారు తల్లికి ఒక మాట ఇచ్చి ఆ మాట కాదనలేక చెప్పలేక యాత్ర పడుతూ ఉంటే ఆ తినతల్లి వచ్చి రాముడి దగ్గరికి అడవికి వెళ్ళమంటే అదే తండ్రి యొక్క ఆజ్ఞగా భావించి రాజ్యం తృణప్రాయంగా గడ్డిపరకగా భావించి అడవికి వచ్చిన మహాత్ముడు రాముడు అంటే తెల్లవారితే పట్టాభిషేకం అనగా ఎంతమంది ఈ విధంగా అడవికి వస్తారు. అంతటి వాడే రాముడు కఠినాత్ముడు కాడు. నరామ కర్కశస్తాత, రాముడు ఎప్పుడు కఠినుడు కాడు. ఒక్క పిచ్చి పనులు చేసిన పాపాత్ముల దగ్గర కఠినుడు అవుతాడు తప్ప. నా అవిద్వాన్, ఆయన పండితుడు కాదన్నావు నువ్వు. ఆయన పండితుడు కాకపోతే అంతటి పండితుడు మరొకడు లేడు. ఆయన జితేంద్రియుడు, అజితేంద్రియుడు కాడు. అనృతం, ఆయన నోటి నుంచి అసత్యం రాదు. దుశ్రుతం, మాట వరసకు కూడా ఆయన దగ్గర నుంచి ఒక చెడ్డ మాట రాదు, చెడ్డ మాట వినడు. నా మాట విను, అతని గురించి ఎక్కువ ఆలోచించకు. అసలు ఆ రాముడు ఎటువంటి వాడు నేను చెబుతున్నాను విను. శూర్పణఖ చెప్పింది, అకంపనుడు చెప్పాడు, వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, అక్కర్ల మనకి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. ఇది మారీచుడు చెప్పిన మాట. అద్భుతమైన శ్లోకం అన్నాను, అందుకే నేను ఈ శ్లోకాన్ని. అసలు ఈ సర్గే గొప్ప సర్గ అన్నాను అందుకే. మారీచుడు రాముడు ధర్మాత్ముడు అని చెప్పాడు. ఏ వాల్మీకో పద్మాకర్ గారో చెప్పారంటే పక్షపాతంతో చెప్పారనుకోవచ్చు. రాముడి చేతిలో దెబ్బతిని చావడానికి సిద్ధపడి అతి కష్టం మీద బతికి అడవిలో భయపడుతూ రాముడిని చూస్తూ సన్యాసి వేషంలో దాక్కుంటున్న ఒక క్రూరుడైన రాక్షసుడు, నిరంతరం పశ్చిమాంశం తినే రాక్షసుడు చెప్పిన మాట రాముడంటే ధర్మాత్ముడు. రాముడికి ధర్మానికి తేడా లేదు. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే ధర్మమునకు మారు రూపం. సాధువు, ఆయన సాధువు. సత్యపరాక్రమ, ఆయన పరాక్రమం సత్యం. అంటే రెండు అర్థాలు, ఆయనకి సత్యమే బలం, సత్యం అయిన బలం కలిగిన వాడు, సత్యంతో బతుకుతున్నవాడు ఆయన. అటువంటి వాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఈ చరాచర జగత్తుకి ప్రభు అయ్యే అధికారం ఆయనకున్నది. ఇంద్రుడు ఎలా అయితే దేవతలందరికీ రాజో, ఆయన మానవులందరికీ రాజు. అటువంటి వాణ్ణి మోసం చేద్దామనుకుంటున్నవారు, రామచంద్రుడు నిరంతరం సీతాదేవిని రక్షిస్తాడు. పైగా సీతాదేవికి పాతివృత్యమే రక్ష. సీతని ఎవరో వచ్చి రక్షించక్కర్లేదు, రాముడు లక్ష్మణుడు వచ్చి రక్షించక్కర్లా. అసలు ఆవిడ పాతివృత్యమే ఆవిడకి కవచం. అటువంటి ఆవిడ తోలికి వెడితే రాముడి బాణములనే పిడుగు దెబ్బలకి చచ్చిపోతావు, మృత్యువు నీ వెంట పడుతుంది. నా మాట విను, కొంచెం వెనక్కి వెళ్ళి తిరిగి లంకానగరానికి వెళ్ళి ధర్మాత్ముడైన విభీషణుడితో చర్చించు. నువ్వెంత పూర్వం ఎవరితోటో ఆలోచన చేసావు, వాళ్ళు ఏదో పిచ్చి సలహానికి ఇచ్చారు. నువ్వు ఆలోచించవలసింది శూర్పణఖతోటి ఇంకోటితోటి కాకుండా విభీషణుడితో ఆలోచించు. విభీషణ పురోగమై ఆయన్ని ముందు పెట్టుకొని ఎవరితో అయినా ఒక సంప్రదింపు చెయ్యి. అప్పుడు ఆ సంప్రదింపులలో విభీషణుడు లాంటి వాడు మంచి మాటలు చెబుతాడు కనుక నువ్వు బతుకుతావు. ఇది గొప్ప సలహా. అంటే మారీచుడు నువ్వు వెళ్ళి విభీషణునితో చర్చించి సీతను అపహరించాలా లేదా అనేది ఆలోచన చెయ్యి. అంతేగాని సొంత పెత్తనంతా ఈ పని చెయ్యకు, అప్పుడు నువ్వు బాగుపడతావు. నేను నీకు మేలు కోరేవాణ్ణి, అందువల్ల నేను చెప్పిన మాటలు హితం కాదని అనకు. కాదు అన్నావంటే ఇంకో సలహా ఇస్తాను. ఆ చావేదో ఇప్పుడే చస్తే మంచిది కనుక, ఎప్పుడో చావడం కంటే ఇప్పుడు చస్తే మంచిది కనుక ముఖాముఖి రాముడితో యుద్ధానికి వెళ్ళు. చావో లేవో నువ్వు బలవంతుడు అనుకో, రాముడిని జయిస్తావు, సీతను దర్జాగా పట్టుకెడతావు. లేదు
ఎప్పుడో చావు రావలసిన చావు ఇప్పుడే వస్తుంది, రాముడి చేతిలో చచ్చిపోతావు. దానివల్ల కూడా లాభమే, రాముడి చేతిలో ముఖాముఖి యుద్ధం చేసి వీరుడిలా చచ్చిపోతే వీరస్వర్గం వస్తుంది. కాబట్టి అయితే రాముడితో యుద్ధానికైనా వెళ్ళు, లేదా ఇంటికి వెళ్ళిపోయి హాయిగా నీ భార్యలతో సుఖంగా ఉండు. ఇదేది నిన్ను బెదిరించడానికి ఉట్టుట్టి నేనేం చెప్పడంలా, రాముడు అంటే ఏమిటో చూసిన వాడిని కాబట్టి చెబుతున్నాను. నేను ఒకప్పుడు నీ ఆజ్ఞ ప్రకారంగా విశ్వామిత్రుడు మొదలైన ఋషులు చేస్తున్న యాగమును పాడు చేశాను. అప్పట్లో నాతో పాటు నా పక్కన మా అమ్మ తాటక ఉండేది, మా సోదరుడు సుబాహుడు కూడా ఉండేవాడు. ఆ విషయం నీకు తెలుసు. అప్పటికి రాముడికి 12 ఏళ్ళు, బాలః ద్వాదశ వర్షోయం. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావాలిగా, రామాయణం బాలకండలో ఏమన్నారు, రాముడు 16 ఏళ్ళకి కొంచెం తక్కువ, అంటే ఇంచుమించుగా 15, 15.5 ఏళ్ళు. కానీ ఇక్కడ ఈయన 12 ఏళ్ళు అంటాడు ఏమిటంటే, మారీచుడు కావాలని చెప్పాట. 16 ఏళ్ళు అంటే కొంచెం బలం ఉంది, 12 ఏళ్ళు అంటే ఇంకా చిన్న కుర్రాడు కదా. 12 ఏళ్ళు అంటే చావగొట్టాడురా, ఇప్పుడేమో ఏకంగా ఇంత వయసు వచ్చాక మరీ చావగొడతాడని బెదిరించడం కోసం అలా చెప్పాడు. వాడు కూడా మారీచుడు కొంచెం టెక్నిక్ వాడాడు, ఏమో ఈ టెక్నిక్ పనిచేస్తే వీడు పిక్నిక్కి వెళ్లకుండా ఉంటాడేమో యముడి దగ్గరికి అని చెప్పాడు పాపం. వాడు వినలేదు, దాంతో యముడికి పెర్మనెంట్గా పిక్నిక్ దగ్గరికి వెళ్ళిపోయాడు. రాముడికి 12 ఏళ్ళు ఉంటాయి. ఎప్పుడు ఆయన లక్ష్మణుడితో విశ్వామిత్రుడితో కలిసి అడవికి వచ్చాడు, ఒక్క బాణంతో మా అమ్మని చంపేశారు రామచంద్ర ప్రభువుల వారు. ఆ తర్వాత విశ్వామిత్రుడి యజ్ఞాన్ని మేము పాడు చేయడానికి వెళ్ళాము. అప్పుడు రాముడు ఒక బాణంతో సుబాహుణ్ణి కుప్పకూల్చి 2 అస్త్రంతో నన్ను పట్టుకొచ్చి లంక దగ్గర వారేశాడు దూరంగా. ఏదో నాకు ఇంకా ఆయుర్దాయం ఉంది కనుక, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళలేదు కనుక నేను బాణం దెబ్బ తగలగానే మళ్ళీ బతికి పట్టగట్టాను. నేను అక్కడికి వెళ్లకుండా ఆయుష్శేషం ఉండి ఇక్కడ పడ్డాను. అక్కడి నుంచి నా జీవితంలో రాముడి పేరు ఎత్తితే హడిలిపోయేవాడిని. ఆ బాణం అతి కష్టం మీద బయటికి తీసుకుని బతికాను, బతికిన దగ్గర నుంచి నేను హడిలిపోయేవాడిని. కొంతకాలం ఏదో జీవిస్తూ ఉండగా మళ్ళీ నా పాత బుద్ధి ఎక్కడికి పోతుంది, అందుకని దండకారణ్యంలో మునుల్ని తినడం మొదలెట్టాను. మళ్ళీ ఈ మాంసం తినడానికి అలవాటు పడిన నాలిక అంత తేలిగ్గా మాంసం మానదట. ఇక్కడ వీడు చెప్పాడు నేను చెప్పలా. ఒక్కసారి మంచి రుచి కలిగిన మాంసానికి అలవాటు పడితే ఇంక వాడి జీవితంలో మాంసం విడిచిపెట్టాడు. అందులోనూ నరమాంసమునకు అలవాటు పడితే మాత్రం ఇంక వాడిని ఎవడు బాగు చేయలేట. అందుకని వీడు ఎక్కడన్నా ఋషి కనబడితే మ్యామ్ మ్యామ్ మన నరమాంసం పెక్కు తినేవాడు. జింక మాంసాలు ఆ మాంసముల కంటే మానవ మాంసం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఈ దండకారణ్యంలోకి అడుగుపెట్టి మునుళ్ళు తినడం మొదలెట్టాను. ఇంతలో ఏం జరిగింది, రాముడు భార్యతో ఇక్కడికి అడుగుపెట్టాడు, లక్ష్మణుడితో అడుగుపెట్టాడు. దాంతో హడిలిపోయి నేను మారు వేషం వేసుకుని, ఇది ఇలా సన్యాసి వేషం వేసుకుని రహస్యంగా దాక్కోవడం మొదలెట్టాను. కానీ ఏం చేయను, మళ్ళీ నాలిక దురద పెట్టింది, నరమాంసం అనిపించింది వాడు చెప్పిన మాట. అందుకని నరమాంసం కోసం ఏం చేశారంటే, ఒక రోజున ఇంకో 2 స్నేహితులను వెంట పెట్టుకున్నాడు మారీచుడు. తను ఒక్కడే కాకుండా ఇంకో 2 వెంట పెట్టుకుని వచ్చాడు. ఈ రాక్షస రూపంతో పెడితే రాముడో ఇంకోడో చూస్తాడే కదా, అందుకని వాళ్ళు సింహాలు పులులు క్రూర మృగాలుగా మారారట. సహితో మృగ రూపాభ్యాం ప్రవిష్టో దండకావనం. మేము జంతువులుగా మారాం, నేను నాతో పాటు ద్వాభ్యాం 2 రాక్షసులు, మొత్తం 3, మేము 3 క్రూరమైన జంతువులుగా మారిపోయి అటు ఇటు తిరుగుతూ నాలికలా బయట పెట్టుకుంటూ ఎవరు దొరుకుతారా అని వచ్చాం. ఇక్కడ ఏది దండకారణ్యంలో అగ్నిహోత్రం చేస్తున్న కొందరు మునులు కనబడ్డారు. అగ్నిహోత్రేషు తీర్థేషు చైత్యవృక్షేషు రావణ. అగ్నిహోత్రాలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి, తీర్థయాత్రల్లో ఉండి తపస్సు చేసేవాళ్ళని, ఇంకా ఎక్కడెక్కడో అక్కడక్కడ చెట్ల కింద కూర్చుని జపాలు తపాలు చేసుకునే వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళని వెతుక్కున్నాం. వెతుక్కుని మృగరూపంలో వాళ్ళని తినేసేవాళ్ళం. రాక్షసులైతే రాముడు చంపుతాడు కదా, అందుకని జంతువుల రూపంలో వెళ్ళి అమాంతంగా యజ్ఞం చేస్తున్న వాడు పేక కొరికి పట్టుకొచ్చి తినేవాళ్ళం. లేదా చెట్టు కింద కూర్చుని తపస్సు చేసేవాళ్ళని తినేవాళ్ళం. లేదా ఏ తీర్థస్థలంలోనూ ఉన్నవాళ్ళని తినేవాళ్ళం. ఈ విషయం కూడా రాముడికి ఎలాగో తెలిసింది. ధర్మ విరుద్ధంగా కొన్ని మృగములు వస్తున్నాయి, మనుష్యుల్ని, అందున ముఖ్యంగా ఋషుల్ని పట్టి
రక్తం తాగుతున్నాయి, కొవ్వు తింటున్నాయి, బాగా బలిసిపోయేట మృగాలు అని రాముడి గౌరవ వార్త అందించారు. మేము కూడా బాగా మానవుల్ని ఋషుల్ని తిరిగి బలిసాం బాగా. ఒక రోజున నా కర్మయోగం వల్ల నా స్నేహితులతో రాముడు సీతతో లక్ష్మణుడితో మునివేషంలో అటు ఇటు తిరుగుతూ కందమూలాల కోసం వెళ్ళడం కనపడింది. నేను రాముడిని గుర్తుపట్టలేకపోయాను. ఎంతో పూర్వం చూసిన రాముడికి ఇప్పుడు చూసిన రాముడికి జటాజోటాలు పెరగడం వల్ల అంతగా గుర్తించలేక, వీళ్ళు కూడా తాపస వృత్తిలో ఉన్నారు కదా అనుకున్నాను. పైగా ఇంకొకటిలే, రాముడు ఇప్పుడు వనవాసంలో తపోవృత్తితో ఉన్నాడు గనక హింసించడులే, మనం ఎవరినైనా హింసించినా పట్టించుకోడులే, ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటాడులే అని కూడా నాకు కొంచెం అనిపించింది. అందుకనే పెద్ద భయంకరమైన మృగరూపంతో రాముడి మీదకి, సీత మీదకి, లక్ష్మణుడి మీదకి మేము ముగ్గురం దూకాం. నేను ఒక్కడే కదా, నాతో పాటు నా ఇద్దరు మిత్రులు కూడా దూకారు. ఇక్కడ వీడు ఒక విషయం చెబుతున్నాడు. ఏమిటది? ఒకటి, రాముడిని అంతగా గుర్తించలేకపోయాడు. రెండోది, ఆ ఎలాగో తపస్సు చేసుకునేవాడు కదా, మనం మీదకి పడినా పట్టించుకోడులే, అహింస పరమోధర్మ అంటాడు. మన హిందువులు ఉన్నాం కదా, మనం రాముడిని పడగొట్టేసినా, ఆలయం పడగొట్టినా, ఆంజనేయుడి చేయి పడగొట్టినా పట్టించుకోం, ఇంట్లో గుర్తుని మనకెందుకులే అనుకుని మన పార్టీ మన సిద్ధాంతాలు మనవి అంతే కదా. అందుకే మనల్ని హిందువులు అన్నారు. ఒక్కళ్ళు పట్టించుకుంటున్నట్టండి, రథం కూలిపోయినా కాలిపోయినా మనకెందుకు, మన ఇంట్లోకి ఎవడన్నా వచ్చేంతవరకు మనకి పర్వాలేదు. మన ఇంట్లోకి వచ్చి ఎవడన్నా వెళ్ళిపోతే మాత్రం, ఆయ్ బాబాయ్ నా ఇంట్లోకి వచ్చాడు, దూకాడు, వాడు పట్టుకుపోయాడని కొంచెం ఏడుస్తాం. రేపు పొద్దున కాంపెన్సేషన్ ఇస్తే ఇది కూడా మర్చిపోతాం. ఎంత మంచి వాళ్ళవు కదా మనం. అలాగే రాముడు కూడా మమ్మల్ని ఏమీ చెయ్యడులే అనుకుని మేము ముగ్గురం మీదకు దూకాం. పూర్వ వైరం కూడా గుర్తు వచ్చింది నాకు, అది కూడా దృష్టిలో పెట్టుకున్నాను. అప్పుడు రాముడు మూడు బాణములు ఎక్కుపెట్టి గిర్రుమనే బాణములు చెవిదాకా లాగి విడిచిపెట్టాడు. మూడు బాణాలు వేశాడు ఆయన, ఏది మా ముగ్గురు మీదకి. దెబ్బకి హడిలిపోయి ఆ బాణం ఆయన ఎక్కుపెట్టినప్పుడే నాకు పాత రోజులు ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. బాణం తగిలితే ఇక ప్రాణం ఉండదని అర్థమైంది. ఈ రామ బాణం తీస్తుంది ప్రాణం అనుకుని వంకర టెంకరగా దూకుతూ నేను తప్పించుకు పారిపోయాను. మా పిచ్చి ఫ్రెండ్స్కి రాముడి గురించి తెలియదు, అందుకని అక్కడే ఉన్నారు. ఈ రెండు బాణాలు వచ్చి వాళ్ళిద్దరిలోంచి దూసుకుని బయటకు వచ్చి వాళ్ళిద్దరూ డామ్ అన్నారు. నేను కాముగా ఇక్కడ దాక్కున్నాను. వీడు కొంచెం తప్పించుకున్నట్ట. తప్పించుకోవడం ఏంటి, రాముడు ఇంకా వాడి మీద పనుంది కనుక కట్టే పెట్టాడు. లేకపోతే తప్పించుకున్న బాణం వెళ్ళి వాడిని కొట్టేదే. ఒక్క మారీచుడు మాత్రమే అటు ఇటు జిగ్జాగ్గా పరిగెత్తి ఆ బాణం నుంచి తప్పించుకున్నట్ట. ఈ మారీచుడిని నమ్ముకుని కూడా వెళ్ళిన వాళ్ళిద్దరూ పోయారు. అందుకే మనం ఎవరితోనే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసుకుని వెళ్ళాలి. వాళ్ళు తప్పించుకుంటారు, మనల్ని బలి పశువులు చేస్తారు. దెబ్బకి నేను హడిలి, దేవుడా జీవుడా, ఒకసారి రాముడి బాణం దెబ్బ తిని బతికి పట్టకట్టా, రెండోసారి మా వాళ్ళిద్దరూ చచ్చారు, నేను ఒక్కడే ఎలాగో తప్పించుకున్నాను, ఇంకెప్పుడూ రాముడి దగ్గరికి వెళ్ళను, వెళ్ళినా పిచ్చి వేషాలు వెయ్యను అని ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి రహస్యముగా ఇలాగే తపస్సు చేసుకుంటున్న ఋషి వేషంతో ఇక్కడ బతుకుతున్న గడ్డాలు బాగా పెంచుకొని జటాజోటాలు ధరించి మెడ నిండా రుద్రాక్షలు వేసుకొని జాయ్ శ్రీరామ్ అన్నట్టుగా నటిస్తున్నాను.